అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ సీట్ ఇవ్వడంపై భగ్గుమంటుంది అసమతి వర్గం ఫామ్ హౌస్ లో సమావేశాలతో సెగలు రేపుతున్నారు బిఆర్ఎస్ లోని అసంతృప్త నేతలు అభ్యర్థిని మార్చుకుంటే మేమే బరిలోకి దిగుతాం లేదంటే కాంగ్రెస్ అభ్యర్థికో బీజేపీ అభ్యర్థికో మద్దతు ఇస్తాం అంటున్నారు ఏ నియోజకవర్గంలో జరుగుతుంది అంత కసి రాజకీయం ఏ ఎమ్మెల్యే విషయంలో ఆరెంజ్ వ్యతిరేకత పెరుగుతోంది నారాయణపేట జిల్లా మక్తల్ బిఆర్ఎస్ లో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టం రామమోహన్ రెడ్డికి తిరిగి టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పార్టీలోని కొందరు అంతా కలిసి షాద్ నగర్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్ లో సమావేశమవడం ఎమ్మెల్యే శిబిరంలో గుబులు రేపుతోంది సేవ్ మక్తల్ పేరుతో సమావేశమైన ఈ టీం చిట్టంకు హటావో మక్తల్కు బచావో నినాదంతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది తమతో కలిసొచ్చేవారితో జేఏసీ ఏర్పాటు చేసుకుని తమలో ఒకరిని బరిలో నిలిపి గెలిపించుకోవాలని భావిస్తూ ఉండడంతో మక్తల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది టికెట్ కోసం బీఆర్ఎస్ నేత విజయార్ ఫౌండేషన్ చైర్మన్ వర్కటం జగన్నాథ్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ దేవరి మల్లప్ప తీవ్రంగా ప్రయత్నించారు వీరికి ఎమ్మెల్యే చిట్టంతో విభేదించే పలువురు జెడ్పీటీసీలు ఎంపీపీలు బాసటగా నిలిచారు అభ్యర్థిని ప్రకటించిన వెంటనే వర్కటం జగన్నాథ్ రెడ్డి స్పందించి తాను పోటీలో ఉండి తీరతానని స్పష్టం చేశారు ఈ క్రమంలో అసమ్మతి నేతలు వరుసగా భేటీ అవ్వడం దానికి కాంగ్రెస్ బీజేపీకి చెందిన పలువురు నాయకులు సైతం హాజరై ఎమ్మెల్యే చిట్టం రామమోహన్ రెడ్డి వైఫల్యాలు ఎండగట్టడం ఆసక్తికరంగా మారింది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు తప్ప ఎమ్మెల్యేగా చిట్టం చేసిన అభివృద్ధి ఏంటో చూపాలని సవాల్ చేశారు నాయకులు పైగా ఇసుక మట్టి పేరుతో దోచుకున్నారని ఎండగట్టడం ఆసక్తికరంగా మారింది ఫామ్ హౌస్ లో భేటీ అయిన బృందం పలు అంశాలను కూలంకషంగా చర్చించి భవిష్యత్ నిర్ణయాలు ప్రకటించేందుకు మరోసారి పెద్ద ఎత్తున సమావేశమవ్వాలని నిర్ణయించినట్టుగా సమాచారం తమలో ఒకరిని బరిలో నిలపాలా లేక బీజేపీ కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఒకరికి మద్దతు తెలపాలా అన్న విషయాన్ని వచ్చే సమావేశంలో డిసైడ్ చేయాలని అనుకుంటున్నారట అదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా వేరే వాళ్లకు ఛాన్స్ ఇస్తే పార్టీ తరపునే పనిచేయాలన్న అంశం కూడా చర్చకొచ్చిందట దీనిపై మరింత వర్కౌట్ చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు ఈ టీం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఇదిలా ఉంటే గత ఎన్నికలకు ముందు కూడా చిట్టం రామమోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అసంతృప్త నేతలంతా ఏకమై జలంధర్ రెడ్డిని బరిలో నిలిపారు అయితే అప్పుడు మక్తల్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న మంత్రి హరీష్ రావు వ్యూహాత్మకంగా వ్యవహరించి చిట్టం గెలుపుకు కృషి చేశారు మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురవడంతో ఈసారి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ పెరుగుతోంది అటు చిట్టం వర్గం మాత్రం ఎన్నికలకు ముందు ఇలాంటివి సహజమేనంటోంది పైకి ఎలా చెబుతున్నా లోపల మాత్రం ప్రతిసారి ఇదే పరిస్థితి ఎందుకు వస్తుంది అధిష్టానానికి ఏం సమాధానం చెప్పుకోవాలన్న టెన్షన్ పెరుగుతోందంటున్నారు ముందు ముందు మక్తల పరిణామాలు ఎలా మారతాయో చూడాలిగా